మార్పు డెవలప్మెంట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో జిఎస్టిపిలో నెంబర్ వన్ గా ఉంది ఆంధ్రప్రదేశ్, అలాగే గ్రోత్ రేట్ లో కూడా నెంబర్ వన్ గానే ఉంది, అదే థర్డ్ గానో సిక్స్త్ గానో ఉంది అది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏమి నష్టపోవట్లేదు. ఇంకోటి ఇక్కడ రెండు రకాలను జరుగుతుంది, అంటే ఇది నడుస్తూ ఉండటం వల్ల, రొటేట్ అవుతూ ఉండటం వల్ల జిఎస్టి పెరుగుతుంది. ఎందుకంటే నీ చేతిలో డబ్బులు లేకపోతే జిఎస్టీ ఎక్కడి నుంచి వద్ది? నువ్వేం కొంటలేదు, కొనకపోతే జిఎస్టీ ఏది, డబ్బులు ఎందుకు వస్తాయి? కరోనా టైంలో జీరో కదా. కరోనా టైంలో కూడా మన దగ్గర 2.5-3.5% ఉంది జిఎస్టి ప్లస్, మిగతా చోట్ల మైనస్ ఉంది. ఎందుకని? కరోనా టైంలో కూడా డబ్బులు ఇచ్చాడు ఇతను. కాబట్టి డబ్బులు పేదోడి చేతిలో మనీ రొటేట్ అయినంత వరకు నడుస్తుంది. అదే లేకపోతే జిఎస్డిపి ఎందుకు పెరుగుతుంది? వెంటనే సాధారణంగా వాళ్ళు ఏమంటారు తెలంగాణ వాళ్ళు, మా దగ్గర తలసరి ఆదాయం భారతదేశంలో నెంబర్ వన్ అని. హైదరాబాద్ రంగారెడ్డి తీసేసి లెక్కేమనండి, రంగారెడ్డి తలసరి ఆదాయం 7 లక్షలు. ఎంతమంది ఉంటారు? తలసరి ఆదాయం అంటే ఏంటో తెలుసా? దేశంలో ఉన్న జనాభాని అంతా లెక్కగట్టి సంపదని డివైడ్ చేయడం. అంబానీ డబ్బులు మనని కలిపి లెక్క కడతారు. అంబానీ కొన్ని 100 కోట్ల రూపాయలు, సాయిగడ్డి సంపాదించుకునే 100 లక్షల రూపాయలు కలిపి మీ ఇద్దరు కలిపి చిరక 50 లక్షల కోట్లు, 50,000 కోట్లు ఉందంటే తలసరి ఆదాయం లెక్కలు అట్టుంటాయి. ఫస్ట్ బ్రతుకు ఇక్కడ, ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా పెద్ద చదువులు చదవగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పేదవాడికి మంచి అవకాశం వచ్చింది. ఇది లైఫ్, ఇది అవసరం. హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందుకునే అవకాశం ఇక్కడ ఉంది పేదవాడికి. పెద్ద ఆపరేషన్లు అయితే అక్కడ